మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అనుభవం ఉందని స్పష్టం చేశారు. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచిందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఇదే తరహాలో ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరి లోక్సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం ఎంపీ స్థానాల విజయంపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. లోక్సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన పోటీ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నెల 21వ తారీఖున తెలంగాణ భవన్లో మల్కాజిగిరి పార్లమెంటు సమీక్ష సమావేశాన్ని అధిష్టానం నిర్వహిస్తుందని అన్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో పార్టీ పెద్దలు భేటీ కానున్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.